ఆనందకారం. దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక కొరతను అధిగమించి ప్రజలకు అందుబాటులోనికి తేవాలంటూ జనసేన ఆందోళనకు దిగింది. కావాలి ఇసుక, రావాలి ఇసుక అంటూ ఆ పార్టీ శ్రేణులు భవన కార్మికులతో కలిసి పలాస రాజ్యంతో పాటు పలు ప్రాంతాల్లో నినాదాలతో హోరెత్తించారు. జిల్లాలో పుష్కలంగా ఇసుక ఉన్నప్పటికీ వినియోగించుకోలేకపోవటంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారంటూ ఆరోపించారు. ఇసుక కేవలం కార్మిక లోకంను వీధిన పడేయటమే కాకుండా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందంటూ జనసేన శ్రేణులు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా విశాఖలో నవంబర్ 3న ఈరోజు రాష్ట్రం మొత్తం చూసుకున్నట్లయితే ఎన్నో వేల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్లు పడ్డారండి. కనీసం వాళ్ళు తినడానికి తిండి లేని పొజిషన్లో ఉన్నారు. మీరు చూసుకున్నట్లయితే చూస్తున్నాం వాస్తవాలు. కొంతమంది భవన నిర్మాణ కార్మికులు మన రాష్ట్రాన్ని విడిచి వేరే రాష్ట్రానికి విడిచిపెట్టి వెళ్ళిపోవడం, కనీసం డబ్బులు లేక తినడానికి తిండి లేకపోతే ఒక ఎకరో స్థాల్లో కంటే ఒక గుడిలో ఎక్కడికి వెళ్ళి భోజనాలు చేయడం, ఇవన్నీ చూస్తున్నాను. ఒకవైపు చూస్తే ఇసుక పాలసీస్ ప్రవేశపెట్టారు, మరోవైపు అక్రమంగా ఇసుక తరలించిపోతుంది. కానీ ఎక్కడ కూడా ఒక స్థిరమైన రేటుకి, మీరు పెట్టే పాలసీ రేటుకి ఇసుక దొరకడం లేదు. దానికి సంబంధించి ఈరోజు ఈ భవన నిర్మాణ కార్మికులు వేల మంది రోడ్లు పడ్డారు. వీళ్ళందరినీ ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో మూడో తేదీ ఉదయం సాయంత్రం 3 గంటలకి ఈ యొక్క ఆయన జనాలను పిలిపించాడు అంట, రండి ఈ యొక్క బహిరంగ సభకు రండి, ఈ యొక్క మార్చ్ చేద్దాం రండి అని పిలిపించాడు. సో ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఆయన పిలుపు మేరకు ఈరోజు మేము పలాస కాశీబుగ్గలో ఆ యొక్క పోస్టర్ అనేది విడుదల చేసాం. భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఆ రోజు ఉదయం ఇక్కడి నుంచి పలాస నుంచి 9 గంటలకి బయలుదేరి మేము విశాఖపట్నం చేరుకుంటాం. విశాఖపట్నం చేరుకొని అక్కడ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీరు ఒక నినాదం ఇచ్చి అధికారంలోకి వచ్చారు, రావాలి కావాలి అని. రావాలి కావాలి కరెక్టే, ఇప్పుడు మాకు రావాలి, మాకు కావాలి, మాకు ఇసుక కావాలి, మాకు ఇసుక రావాలి. ఇసుక వస్తే ఒక నాట్ ఓన్లీ భవన నిర్మాణ కార్మికులు కాదు, భవన నిర్మాణ కార్మికులతో పాటు ఆ ఇసుక మీద ఇన్ఫ్లుయెన్స్ అయిన ప్రతి ఒక్క మామూలు సర్వసాధారణమైన మనిషి కూడా ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. మీరు అర్థం చేసుకోండి, మాకు ఇప్పుడు కావాల్సింది రావాలి ఇసుక, కావాలి ఇసుక.